ఆల్ ఈరోజు మనం కీమా మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం మటన్ కీమాని కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ పాన్ మీద ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, వేసి బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేస్తున్నాం. ఆనియన్ పేస్ట్ కూడా బాగా పచ్చి వాసన వెళ్ళే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం. చూడండి బాగా ఫ్రై అయిపోయాయి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ అలాగే కొద్దిగా కారం మనకు రుచి సరిపడేంత కారం వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు ఈ మూడు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారుగా బాగా మిక్స్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేస్తున్నాము. బాగా మిక్స్ చేసుకోవాలి మనం టొమాటో పేస్ట్ని ఇందులో. తర్వాత ఇందులో మనం కుక్కర్లో ఉడికించుకున్న మటన్ కీమా వేస్తున్నాము. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనము. తర్వాత ఇందులో మనం ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకోవాలి. ఇంకా మనకు నచ్చితే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఈ మూడు బాగా మిక్స్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ తర్వాత మనం దీన్ని ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. నేను లిడ్ పెట్టేసి కుక్ చేస్తున్నాను. ఓకే అండి, 5 మినిట్స్ అయింది. చూడండి బాగా ఆయిల్ అంతా పైకి తేలింది, కీమా కూడా బాగా కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసి దీనికి కలుపుకొని దించేసుకోవడమే అండి. అంతే అండి, ఈజీగా చేసుకుని కీమా మసాలా రెడీ. ఇది మనకు చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్.